పత్రికలో ప్రధాన వార్తలు తెలుసుకుందాం. ప్రధాన వార్తలకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకుంటాం. చాలా వరకు లైంగిక వేధింపులు రాజకీయ నాయకులు చేసేటువంటి అనేకమైన సందర్భాలు ఉంటాయి, కానీ రాజకీయ నాయకులు ఎక్కడ కూడా బయటికి రారు. కానీ కొన్ని కొన్ని బయటకు వచ్చిన సందర్భంలో రాజకీయ నాయకులు బండారం అంతా బయటపడుతుంటుంది. చాలా వరకు అయితే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ లేకపోతే కార్యకర్తలను కానీ వాళ్ళు లేకపోతే ఉద్యోగస్తులను కానీ ఇతరకు సంబంధించినటువంటి అనేక మందిని బాగా అంటే బాగా ఇబ్బందులకు గురి చేసిన సందర్భాలు ఉంటాయి. వాళ్ళు చెప్పి చెప్పక బయటకు వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బెంగళూరులో ప్రజ్వల్ కానీ, అక్కడ చూసుకున్నటువంటి ఎంపీ బీజేపీ ఎంపీ బాక్సర్లో పైన కానీ ఎంత భయంకరంగా చేసిండో మనం చూసిన సందర్భాలు. ఇలాంటివి ఎన్నో బయటికి రాని సంఘటనలు కూడా కోకొలలో ఉన్నాయి. దానికి సంబంధించిన ప్రధాన వార్త జయవీంద్ర పత్రికలో రాసినటువంటి ప్రధాన వార్త కూడా మనం చూసుకుందాం. రాజకీయాల్లో లైంగిక వేధింపులు, ప్రజ్వల్ రేవన్ ఉదంతం ఉదాహరణ మాత్రమే, వెలుగు చూడని అకృత్యాలు ఎన్నో, కింది స్థాయి మహిళల పరిస్థితి మరింత దారుణంగా ఉండే నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజ్వల్ అది ఒక చిన్నది మాత్రమే, ప్రజ్వల్లీ జరిగినటువంటి సెక్స్ స్కాండిల్ అనేది చాలా బలమైంది. అలాంటి ఇంక ఎన్నో ఉన్నాయి, బయటికి రాని ఉదంతాలు కోకలలో ఉన్నాయి. ఇవాళ ఉన్నటువంటి కార్యకర్తల చేతిలో కానీ, అక్కడ ఉన్నటువంటి లీడర్ చేతిలో కానీ, అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్ ఎదుగుతున్నటువంటి వాళ్ళ చేతిలో కానీ, ఎదిగినటువంటి వ్యక్తుల చేతిలో కానీ, ఎంతో మహిళలు లైంగిక వేధింపులకు గురైనటువంటి వ్యక్తులే వాళ్ళందరి గురించి కూడా దేశవ్యాప్తంగా రాసినటువంటి ప్రధాన వార్త జయబింద్ర పత్రికలో. లోక్సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో వెలుగులోకి వచ్చిన ప్రజ్వల్ రేవన్ రాసలీలలు భాగవతం దేశ రాజకీయంలో ఒక కుదుపు కుదిపింది. ప్రజ్వల్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ పలువురు బాధిత మహిళల కాలం గలం విప్పి తమ ఆవేదనను ఆక్రోషాన్ని వ్యక్తం చేశారు. రాజకీయాల్లో రాణించాలనుకున్న మహిళలు లైంగిక వేధింపులకు గురికావడం సర్వసాధారణమని, వారి గోడును పట్టించుకునే నాదుడే ఉండాలని మైసూరు చెందిన కాంగ్రెస్ నాయకురాలు నజ్మా నజీర్ వాపోయారు. చట్టసభల్లో మహిళలు ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉండడం కూడా ఈ పరిస్థితికి కారణమవుతుందని, కొత్తగా ఎన్నికైన 18వ లోక్సభలో కేవలం 74 మంది మహిళలు మాత్రమే ఉన్నారు, మొత్తం సభ్యుల్లో వీరి భాగస్వామ్యం 14% కంటే తక్కువే. 2019లో జరిగిన ఎన్నికలో 78 మంది మహిళలు విజయం సాధించారు. అంటే ఇప్పుడు దిగువ సభలో మహిళా ప్రతినిధి గతం కంటే మరింత తగ్గిందన్న మాట కూడా నిజమని చెప్పొచ్చు. అక్కడ వారదే రాజ్యం అసెంబ్లీలో పలువురు మహిళలు ప్రజ్వల చేతిలో లైంగిక వేధింపులకు గురికావడానికి ప్రధాన కారణం హెచ్డి దేవగౌడ కుటుంబానికి ఉన్న ప్రాబల్యమే. ఆ కుటుంబం కర్ణాటకలో గట్టి పట్టున్న శక్తివంతమైన ఒక్కాలిగా సమాజానికి చెందినది. ఆసన్ నుండి దేవగౌడ 3 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. ఆయన కుమారుడైన హెచ్డి కుమారస్వామి రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. దేవగౌడ మరో కుమారుడైన రేవన్ 6 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. రేవన్ కుమారుడైన ప్రజ్వల్ 2019లో రాజకీయాల్లో ప్రవేశించి ఆసన్ లోక్సభ స్థానం నుండి విజయం సాధించారు. దేవగౌడ నా ప్రాంతంలో అందరూ ఎంతగానో గౌరవిస్తారు. అయితే ఆయన కుమారులు మనవళ్లపై స్థానికుల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కుమారుల కారణంగా దేవగౌడ సైతం అప్రతిష్ట మూటగట్టుకోవాల్సిన వచ్చింది. ముఖ్యంగా రేవన్ చాలా దుందుడుగా స్వభావం కలిగిన నాయకుడిగా అంటారు. అసెం జిల్లా స్థానికులు రిపబ్లిక్ ఆఫ్ రెవెన్యూ అని పిలుస్తుంటారు, ఎందుకంటే ఆయన అనుమతి లేకుంటే అక్కడ ఏమీ జరగదని నజ్మా నజీర్ చెప్పారు. ఆమె గతంలో జనతాదళ ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలుగా పనిచేశారు. 2 నెలల క్రితం కాంగ్రెస్లో చేరారు. రేవన్ కుటుంబంలో ఎవరు ఎన్ని తప్పులు చేసినా నోరు మెదిపే ధైర్యం ప్రజలకు లేదు. అదే ప్రజ్వల్ రేవన్ను కామందరిగా మార్చింది. పైగా రేవన్కు ఆ కులాభిమానం ఎక్కువ. ఈ రోజుకు కూడా దళితులతో మాట్లాడిన తర్వాత ఆయన స్నానం చేస్తారంట. చూడండి ఎంత భయంకరంగా ఉందో. అన్ని పార్టీల్లో లైంగిక వేధింపులు, అసెంబ్లీలో కింది స్థాయి రాజకీయాల్లో ఉన్న మహిళలు శక్తివంతమైన నేతల చేతిలో దారుణమైన అవమానాలు చవి చూశారు. కర్ణాటకలో మహిళలు రాజకీయాలనే అంశంపై మాస్టర్ డిగ్రీ కోసం సుష్మా మహాబాల గత 5 సంవత్సరాలుగా పరిశోధన చేస్తున్నారు. వివిధ పార్టీల్లో ఉన్న మహిళలను ఆమె సంప్రదిస్తూ వారు ఎదుర్కొంటున్న సమస్యను తెలుసుకున్నారు. లైంగిక వేధింపులు అన్ని పార్టీలను జరుగుతూనే ఉన్నాయా అని ఆమె గ్రహించినటువంటి నేపథ్యం కూడా ఉంది. తమను వేధించిన రాజకీయ నాయకుల పేర్లను కర్ణాటక మహిళలు బయటపెట్టడం లేదు. మహిళలు రాజకీయ ప్రచారానికో లేదా ఇతర కార్యక్రమానికో రాత్రి 7 గంటలు దాటిన తర్వాత వెళితే వారిని గౌరవంగా చూడాలని మహాబాల చెప్పారు. న్యాయస్థానం కూడా పని ప్రదేశంలో మహిళలు లైంగిక వేధించడం చట్ట ప్రకారం నేరం, పని ప్రదేశం అన్న మాటకు చట్టం విస్తృతమైన నిర్వచనం ఇచ్చింది. అయితే రాజకీయ పార్టీలు దీన్ని పరిధిలోకి రావు. దీనిని సవాల్ చేస్తూ 2018 లోక్ కోజికోడు చెందిన న్యాయవాది సంధ్యారాజ్ కేరళ హైకోర్టును పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్కు అనుకూలంగా 2020లో కోర్టు తీర్పిచ్చినప్పటికీ అది పాక్షికంగానే ఉంది. రాజకీయ పార్టీల సభ్యుల మధ్య యజమాని ఉద్యోగి సంబంధాలు ఉండవని, కాబట్టి అది పని ప్రదేశం పరిధిలోకి రాదని కోర్టు అభిప్రాయపడిన నేపథ్యం కూడా ఉంది. పక్కన నిలబడితే వ్యక్తిత్వ ఆసనం, రాజకీయ లైంగిక వేధింపులు మితిమీరిపోతున్నాయని కాంగ్రెస్ పార్టీ చెందిన కవితారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
శక్తివంతులైన పురుషులతో కలిసి మహిళలు పనిచేయాల్సి ఉంటుందని, ఈ క్రమంలో వారు లైంగిక వేధింపులకు గురవుతుంటారని ఆమె చెప్పారు. ఒక ఫోన్ కాల్తో మీ జీవితం అంతా నాశనం అవుతుందని అన్నారు. మహిళలు పురుషులు పక్కన నిలబడగానే వ్యక్తిత్వ సహనం మొదలవుతుందని చెప్పారు. పురుషులు మహిళలు గౌరవించారు. యువతను కొంత నయం కానీ ప్రజ్వల్ రేవణ వంటి వారిని కూడా మనం చూస్తుంటాం అని తెలిపారు. రాజకీయ కుటుంబాల నుండి వచ్చిన మహిళలకు కొంత రక్షణ ఉంటుందని మహాబాల్ అన్నారు. మిగిలిన వారిలో ఎవరినైనా లైంగిక వేధింపులకు గురి చేయవచ్చని, అవిహేతులు వితంతులకు ఈ విడద మరింత అధికంగా ఉంటుందని ఆమె చెప్పారు. ఇప్పుడిప్పుడే భయం తగ్గుతుంది సిపిఐ. రాజకీయాల్లో దేవగడు లౌకికవాది సోషలిస్ట్ కావచ్చు, కానీ వ్యక్తిగత జీవితంలో ఆయన జీరో అనేటువంటి నేపథ్యం కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. రాజకీయాల్లో లైంగిక వేధింపులు ఎంత భయంకరంగా ఉంటాయో ఇక్కడ ఉన్నటువంటి కర్ణాటకను ఉదాహరణ తీసుకోవచ్చు. కర్ణాటకలో కానీ అనేక రాష్ట్రాల్లో వెలుగులోకి రానేటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి, కోకలు ఉన్నాయి. మహిళలు ఎంత దారుణానికి గురిగడుతున్నారు, మహిళలు ఎంత దారుణానికి లైంగిక వేధింపులకు గురవుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ఏ సెక్టర్లో ఉన్నా, ఏ ఎంప్లాయీ వర్గంలో ఉన్నా అక్కడైతే మహిళలకు అయితే రక్షణ ఉండదు. మహిళలకు ఎన్నో చట్టాలు ఉన్నప్పటికీ, మహిళల గురించి ఎంతో రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిపెట్టినప్పటికీ కూడా మహిళల పైన ఎప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంటాయి. మహిళలను లైంగిక వేధింపులకు గురి చేసేటువంటి పరిస్థితులు అయితే కోకలను ఉన్నటువంటి ప్రధాన వార్తల మన ఇక్కడ జయమిందిన పత్రికలో చూసినటువంటి వార్తను చూస్తున్నాం.